Hello guys, this is Nagam Sikrishna, you're watching PVK Entertainments. ఈ రోజు వరకు సునీల్ శెట్టి గారి నుంచి ఎన్నో రకాల ఇంటర్వ్యూలు మనం చూసాం. అయితే ఈ రోజు నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం సార్ అని పిలిచాను నేను. సార్ కేవలం నిజాలు మాట్లాడుకుందాం అని నేను పిలవడం జరిగింది. మన ఛానల్ మీద నా మీద ఉన్న అభిమానంతో రావడం జరిగింది. ఫస్ట్ ఆ విషయంలో చాలా చాలా థ్యాంక్స్ సార్. చాలా హ్యాపీ మిమ్మల్ని కలవడం, మీతో మాట్లాడడం. ఇంట్రెస్ట్ చాలా చూశాను నేను. చాలా మంది కొన్ని నిజాలు అంటున్నారు, కొన్ని అబద్ధాలు అంటున్నారు. సో వాటి సంగతి పక్కన పెట్టేస్తే ఈ రోజు మాత్రం మనం నిజాలు మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. ఏమంటారు? రైట్, ఓకే సార్. ఇప్పటి వరకు ఆడియన్స్ దగ్గర మీరు నిజాలు మాట్లాడారా, అబద్ధాలు మాట్లాడారా అన్న సంగతి పక్కన పెట్టేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్ స్టైల్ గురించి తెలుసుకుందాం అని చూస్తున్నా. ఓకే, సో నాది ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. 2010 పాస్డ్ అవుట్. సో నేను 2008లో హైదరాబాద్ వచ్చాను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ కోసం వచ్చాను. సో ఎప్పుడైతే నాది 2010లో ఫినిష్ అయిపోయింది ఒక కోర్సు, సో అప్పుడు 2010 ఇయర్లో నేను ఒక 2 ఫిల్మ్స్లో జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను ఫస్ట్. నిజాలు మాత్రమే చెప్పాలి. ఫస్ట్ 2 ఫిల్మ్స్లో చేశాను జూనియర్ ఆర్టిస్ట్గా. సో చేసిన తర్వాత కూడా నేనంటే ఎవరో తెలియదు, అసలు జనాలకు తెలియదు. ఎందుకంటే మన జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే మన రోల్ ఒక 1/2 మినిటో 1 మినిటో ఉంటుంది అంతే మ్యాక్సిమం. సో అట్లా చేశాను. అప్పుడు నాకు రెమ్యునరేషన్ 1 డేగా 2 డేస్కో 2000 ఇచ్చారు అంతే. సో ఫస్ట్ మూవీ ఫిల్మ్లో ప్రొడక్షన్ అంటే అంత గుర్తుండదు 2010లో కదా, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. సో అట్లా ఎంట్రీ ఇచ్చాను జూనియర్ ఆర్టిస్ట్గా. సో ఆ తర్వాత నేను మామూలుగా గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రిపేర్ అయ్యాను ఒక 1 ఇయర్. నేను ఏస్ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ కూడా తీసుకున్నాను, గేట్ కోచింగ్ వెళ్ళాను గవర్నమెంట్ జాబ్స్ కానీ. సో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ ప్యారలల్గా మామూలుగా ఇంజనీరింగ్ కాలేజ్లో వేకెన్సీస్ ఉంటా ఉంటాయి. సో అట్లా అప్లై చేశాను అన్నమాట. సో వరంగల్లో ఉండి ట్రై చేశాను అలా. సో ట్రై చేసినప్పుడు నాకు ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో అక్కడ అందులో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను అన్నమాట. సరే, అప్పటివరకు ఒక 6 మంత్స్ ఏమో ఖాళీగా ఉన్నాను మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోయాక. సో ఎందుకు టైం వేస్ట్ చేయమని చెప్పేసి అక్కడ జాయిన్ అయిపోయాను, అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయాను. సో అక్కడ 2.5 ఇయర్స్ చేశాను, జాబ్ చేశాను. ఆ తర్వాత హైదరాబాద్ రావాలని ఫిక్స్ అయిపోయాను అనమాట. సార్ ఒక చిన్న మాట అడ్డు, మీరు ఆల్రెడీ 2 ఇయర్స్ అక్కడ చేశారు, మీరు ఇంత వైరల్ అవుతున్నారు కదా, మీ వీడియోస్ ఇంత వైరల్ అవుతున్నాయి. అవును, మరి మీ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ మిమ్మల్ని ఈ రోజు గుర్తుపట్టాలి కదా. యా, డెఫినెట్లీ గుర్తుపడతారు. గుర్తుపడుతున్నారా, దగ్గరకు వచ్చారా? అంటే నేను వర్క్ చేసింది వరంగల్లో 2.5 ఇయర్స్. ఇక్కడ మొత్తం ఇండియా వైజ్ గా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు చెప్పండి, మీ స్టూడెంట్స్ అంటే నా క్వశ్చన్ మీకు అర్థమైంది. నేను యాక్చువల్ గా వర్క్ చేసింది ఉమెన్స్ కాలేజ్లో చేశాను. పో లేడీస్ అందులో మీకున్న ఫాలోయింగ్ లో అయితే లేడీస్ ఈ పాటికి మీకు మీ గురించి కామెంట్స్ రావాలి, ఫేస్బుక్ లో రావాలి, అన్నిట్లో రావాలిగా. సో యాక్చువల్గా ఏమైందంటే ఫేస్బుక్ అండ్ ఈ ట్విట్టర్ నాది జీమెయిల్కి కనెక్ట్ అయినాయి, నాది సుంషిత్ అనే జీమెయిల్కి. సో నా జీమెయిల్ వచ్చేసి డిసెంబర్లో హ్యాక్ అయిపోయింది. సో నేను వర్క్ చేసిన లాంగ్ బ్యాక్ కాబట్టి వాళ్ళ నుంచి నేను ఇట్లా కామెంట్స్ కానివ్వండి, ఏమైనా రెస్పాన్స్ కానివ్వండి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చాక 2014లో హైదరాబాద్కి వచ్చాక ఇక్కడ గురునానక్లో 2.5 ఇయర్స్ చేశాను. చేసిన తర్వాత నేను అంటే నా స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది టచ్లో ఉన్నారు, కొంతమంది యూఎస్ఏలో ఎంఎస్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు. సో వాళ్ళైతే టచ్లో ఉన్నారు నాకు. అయితే మీరు ఇంతవరకు చెప్పిందంతా కూడా మీ ఎడ్యుకేషన్ బేస్ చెప్పారు. ఫ్యామిలీ కోసం చెప్పండి, అసలు ఏంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? యా, మా ఫాదర్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఓకే, సో మా ఫాదర్ వరంగల్ అని ఉంటారు, ఇప్పటికి వరంగల్ అని ఉంటారు. ఓకే, సో నేను మా మదర్ మా బ్రదర్ ముగ్గురం ఇక్కడ ఉంటాం హైదరాబాద్లో. సుజిత్. సో ముగ్గురం ఇక్కడే ఉంటాం హైదరాబాద్లో. సో నేను యాక్చువల్గా హైదరాబాద్ ఎందుకు వచ్చాను అంటే మా ఫ్యామిలీ అంతా ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది అనమాట. మా బ్రదర్ మదర్ ఇక్కడికి వచ్చేసారు. సో నేను మా ఫాదర్ వరంగల్లో ఉండేది. సో ఇక్కడ ఓన్ హౌస్ అనమాట మాది. సో ఇక హైదరాబాద్ వస్తే బెస్ట్ కదా అని చెప్పేసి నేను హైదరాబాద్కి వచ్చాను 2014 జూన్లో వచ్చా. సో మేలో ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. నాకు ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది క్లా అంటే నా సీనియర్స్ ఉన్నారు, ఉస్మాన్ యూనివర్సిటీ సీనియర్స్. సో వాళ్ళు నాకు రెఫరెన్స్ ఇచ్చారు అనమాట కొన్ని కాలేజెస్లో. సో త్రూ రెఫరెన్స్ ద్వారా నాకు గురునానక్లో జాబ్ వచ్చింది. సో నేను ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను. సార్ ఇక్కడ కూడా ఒక చిన్న బ్రేక్, మళ్ళీ అక్కడ ఆల్రెడీ ప్రొఫెసర్గా చేశారు. యా, అవును. ఇక్కడ ఆల్రెడీ గురునానక్లో చేశారు. యా, అవును. అక్కడ వదిలేయండి, ఇక్కడైనా గుర్తుపట్టాలి కదా. యా, డెఫినెట్గా గుర్తుపడతారు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 3 బ్యాచెస్ కొన్నాను నేను
2.5 years చేశాను సో నాకు 3 పాస్ అవుట్ బ్యాచెస్ టచ్ లో ఉంటాయి సో నాకు ఎక్కువ క్లోజ్ ఉండే బ్యాచ్ సరే నేను మీ టచ్ లో ఉన్న బ్యాచ్ గురించి మాట్లాడట్లేదు మీ గురించి తెలిసాక ఇంత వైరల్ అవుతున్నప్పుడు హి ఇస్ మై గురు హి ఇస్ మై టీచర్ ఇది నిజమే అని చెప్పడానికి ఎందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు అసలు ఉందా లేదా నేను అందుకే ఫస్ట్ అడిగా సార్ నిజాలు మాత్రమే మాట్లాడదాం సో నాకు సపోర్ట్ రావడానికి చాలా మంది ఉన్నారు స్టూడెంట్స్ నాకు సపోర్ట్ రావడానికి చాలా మంది ఉన్నారు అడిగా నేను సడన్ గా మీడియా ముందుకు వచ్చేసాను సో మీడియా ముందుకు వచ్చేసి కొన్ని నిజాలు చెప్పడం ద్వారా ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు కన్ఫ్యూజ్ కాదు సార్ యాక్చువల్లీ మీరు కన్ఫ్యూజ్ అంటారు దాన్ని షాక్ అవుతున్నారు ఎందుకంటే ఎక్కడ పొంతన కుదురుతున్నారో ఒకసారి చూసుకోండి పొంతన మీరు అక్కడ చదువుకున్న ఒక దగ్గర మీరు ఉన్నది ఒక దగ్గర అక్కడ మీ మీ చుట్టూ అయితే జనాలు అయితే ఉండాలి ఆ జనాలు గుర్తుపట్టాలి అవునా మరి ఆ జనాలు ఎవరు గుర్తుపట్టట్లేదు అంటే నా ఉద్దేశం మీరు ఫేమ్ అయిన తర్వాత గుర్తుపట్టడం కాదు నా ఉద్దేశం ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలను చూసి గుర్తు కాదు మీరు వీడియోలో చేస్తున్నప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు మీతో జర్నీ చేసిన వాళ్ళు ఒకరు కూడా ఎందుకు రాలేదు అంటే నేను చూడలేదు వచ్చేరలేదు నాకు అక్కడ నుంచి సారీ అక్కడ నుంచి మీరు సడన్ గా మళ్ళీ ఫీల్డ్ అన్నారు సినిమా ఫీల్డ్ అన్నారు సో ఆ సినిమా ఫీల్డ్ లో మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా అతనిది మహారథులు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు సరే ఇప్పుడు ఆ స్థాయిలో మీరు ఉన్నారా లేదా నేను అడగట్లేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని టచ్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించాలి కదా డెఫినెట్ గా సో మంచి పాయింట్ మాట్లాడారు మీరు సో నేను చాలా ఇంటర్వ్యూస్ లో పెద్ద పెద్ద హీరోస్ అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ గురించి చెప్పాను సో నేను ఏదైతే చెప్పానో అవన్నీ నిజాలే మీరు ఇప్పుడు చాలా మంది గురించి మాట్లాడారు ఫర్ ఎగ్జాంపుల్ హీరోయిన్ పేరు చెప్పాలా చెప్పండి పర్లేదు చెప్పారు మేబీ వి డోంట్ నో మీరు చెప్తే మేము వింటున్నాం కానీ నమ్ముతున్నామా లేదా అన్నది మీకు తెలియదు నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదా రైట్ అందుకే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నిజాలు మాత్రమే మాట్లాడుతున్నాను అబద్ధాలు వద్దు ఓకేనా మీరు వైరల్ అవ్వాలనుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అయిపోయారు పక్కన పెట్టండి అయిపోయారు వైరల్ అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు సో గుర్తు పట్టేస్తున్నారు కాబట్టి ఇప్పుడు నిజాలు మాట్లాడుకున్నారు అనుకోండి చాలా ఈ రోజైనా నిజాలు చెప్పాడరా సూపర్ ఓకే అని అనుకుంటారేమో యా మీకు అంటే ఎవరి గురించి నిజం కావాలో చెప్పండి నేను డెఫినెట్ గా చెప్తాను అలా అనుకుంటూ వెళ్తే ఒక భారతం వస్తుంది సార్ ఇచ్చిన లిస్ట్ను బట్టి కొన్ని వందల మంది గురించి మీరు మాట్లాడారు వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ డెఫినెట్ గా సో ఇప్పుడు నేను కొంతమంది డైరెక్టర్స్ గురించి చెప్పాను సో మన లేటెస్ట్ గా చెప్తాను నేను మహర్షి మూవీ ఉంది నిజాలు మాత్రమే మహర్షి మూవీ ఉంది కదా మహేష్ బాబు మహర్షి మూవీ సో ఫస్ట్ డైరెక్టర్ వంశీ అప్రోచ్ అయింది నన్ను సెకండ్ హీరో గా సో సెకండ్ హీరో గా అప్రోచ్ అయ్యాడు నేను చేస్తాను అంటే నేను అడిగేది ఏంటంటే గైస్ నేను ముందే చెప్తున్నాను నేను ఇతన్ని ఏదో బేస్ చేసుకొని నా ఛానల్ ఏదో పాపులర్ చేసుకుందామనే ఆలోచన నాకు లేదు అలా చేసుకుని ఉంటుంటే టిక్టాక్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు జబర్దస్త్ లో ఫ్రెండ్స్ ఉన్నారు నేను వన్ ఆఫ్ ది చిన్న ఆర్టిస్ట్ని సో చేయాలనుకుంటే ఎప్పుడైనా చేయొచ్చు మరి అవేమీ చేయట్లేదు నేను నేను డైరెక్ట్గా అడిగే క్వశ్చన్ నిజాలు చెప్పండి సార్ నిజాలు మాత్రమే మాట్లాడమని అడుగుతున్నాను నేను అంతే తప్ప ఇంకొక క్వశ్చన్ అడగట్లేదు ఇంకోటి ఏది అడగట్లేదు నేను అర్థమవుతుంది కదా సో మీ వంతు నేను అడుగుతున్నాను ప్రశ్నలు అంతే నిజాలు మాత్రమే చెప్పండి సార్ అన్నవారు అడుగుతున్నాను మీరు చెప్పిన వాటన్నింటినీ కూడా కట్టుకథలనే అంటున్నారు సార్ సరే కట్టుకథలు అనే చెప్పేసి పోలీసులు కేసు పెట్టారు సో వాళ్ళు సస్పెక్ట్ చేస్తున్నారు నన్ను సో సస్పెక్ట్ చేస్తున్నారు కానీ నేను చెప్పేవి అబద్ధాలు అని చెప్పేసి వాళ్ళ దగ్గర పట్టుకులేరు సారీ ఇందాక మీరు మాట్లాడుతున్న పాయింట్ ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన డైరెక్టర్ సో ఇప్పుడు మహర్షి మూవీ డైరెక్టర్ వంశీ అప్రోచ్ అయ్యారు సో సెకండ్ హీరో అడిగారు మిమ్మల్ని అప్రోచ్ అవడం ఏంటి అప్పటికే మహేష్ బాబు కాంబినేషన్ లో అల్లరి నరేష్ గారు ఆల్రెడీ సెలెక్టెడ్ అల్లరి నరేష్ ఎలా సెలెక్టెడ్ అయ్యాడు నాకు తెలుసు నేను చెప్తాను నిజం ఆ సినిమాలో ఆడిషన్ ఎలా అయిందో నేను చెప్తాను సార్ యా నిజాలు నిజమే చెప్తున్నాను నేను సో ఫస్ట్ యాక్చువల్గా నేను నాకు చాలామంది అంటే డైరెక్టర్స్ సీట్ చేశారు అదంతా పక్కన పెట్టేస్తే సో నాకు డైరెక్టర్ వంశీ గారు ఆఫర్ ఇచ్చారు సెకండ్ హీరోగా మహర్షి మూవీకి సో నేను చేస్తా అని చెప్పేసి అన్నాను ఫోటోషూట్ పిలిచాను ఏం చూసి ఇచ్చుంటారు ఏం చూసిచ్చారంటే సెకండ్ హీరోలో ఆర్టిస్టులు చాలా మంది బయట చుట్టూ విపరీతంగా చాలా మంది ఉన్నారండి అవును నేను మాట్లాడుతున్నాను సార్ విపరీతంగా ఏడుస్తున్నారు అవును వాళ్ళందరినీ విడిచిపెట్టి మీ దగ్గరికి రావడానికి ఏదైనా ఉండాలి కదా స్పెషాలిటీ ఉంటుంది ఉంటుంది అంటే గ్లామర్ అనుకోవచ్చు గ్లామర్ అనుకోవచ్చు సో ఇంకోటి యాక్టింగ్ అనుకోవచ్చు సో ఇవి రెండు బాగున్నాయని చెప్పేసి అనుకుంటే ఒక మీరు అనుకుంటున్నారా డెఫినెట్ గా మీరు అనుకుంటున్నారా వాళ్ళని అనుకోమంటున్నారా నేను డెఫినెట్ గా అనుకుంటాను నేను గ్లామరస్ గా ఉంటాను నేను అనుకుంటున్నాను సో నాకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి నేను చెప్తున్నాను సో నా యాక్టింగ్ స్కిల్స్ నచ్చి ఉండొచ్చు నా గ్లామర్ నచ్చి ఉండొచ్చు డైరెక్టర్ వంశీ గారికి సో అలా నాకు చూపించారు ఆడిషన్ ఎప్పుడు చేశారు
నేను ఆడిషన్ ఇవ్వలేదు ఫోటో షూట్ ఇచ్చాను ఫోటో షూట్ లో యాక్టింగ్ ఎలా తెలుసు సార్ ఫోటో షూట్ లో యాక్టింగ్ ఎలా తెలుసు సార్ అంటే నేను ప్రీవియస్ గా చేసిన మూవీస్ తెలుసు డైరెక్టర్ వంశీ గారికి చెప్పాను నేను రిలీజ్ కాకుండా వాళ్ళు ఎలా చూశారు నాది రంగస్థలం మూవీ రిలీజ్ అయ్యింది రంగస్థలంలో మీరు ఎక్కడ ఉన్నారు నేను ఒక సాంగ్ లో ఉన్నాను సైడ్ డాన్సర్ గా ఉన్నాను సైడ్ డాన్సర్ లో ఉన్న మిమ్మల్ని ఎలా సార్ మెయిన్ రోల్ కి రమ్మని చెప్తారు సో మెయిన్ రోల్ కాదు కదా సరి సెకండ్ హీరో అంటే మెయిన్ క్యారెక్టర్ సార్ దాని చుట్టూ కథ నడుస్తుంది ఓకే ఓకే చూసాం సినిమా యా ఓకే రైట్ ఎక్కడ ఉన్న వాళ్ళు అంత మంది ఉండగా మిమ్మల్ని చూసారేంటి సో ఓకే నో ప్రాబ్లం అంటే ఒక డైరెక్టర్ కి ఒక పెద్ద హీరో పెట్టున్నాడు మహేష్ బాబు గారిని సో ఒక కొత్తలో పెట్టాలి అని అనుకోవచ్చు తప్పలేదు ఉన్నారు సార్ దాంట్లో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి గ్రూప్ లో ఎక్కడో నిలబడిన వాళ్ళు ఉంటే నాకు తెలియదు కానీ కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఇప్పుడు మనము మెయిన్ లీడ్ రోల్స్ 2 ఉన్నాయి సో ఒకని పెద్ద హీరో పెడుతున్నాడు సో ఒకని కొత్త వాళ్ళని పెడదామని చెప్పేసి అనుకున్నాడు కావచ్చు అలా నరేష్ కొత్త అలా నరేష్ కొత్త అనట్లే నేను ఫస్ట్ నన్ను అనుకున్నాడు సో నేను ఫోటో షీట్ ఇచ్చాను సో ఫోటో షూట్ ఇచ్చిన తర్వాత ఫోటోస్ లో ఎక్స్ప్రెషన్స్ కనబడిపోయాయి అంటే చూసుండొచ్చు ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వచ్చు ఫోటోస్ లో దేనికి సార్ అలాంటప్పుడు ఆశిస్ దేనికి యా మళ్ళీ అడుగుతున్నాను సార్ యా మన ఛానల్లో మన ఛానల్లో స్పెషాలిటీ ఏంటంటే నిజాలు మాట్లాడాలి నా ఛానల్ ని పాపులర్ చేయాలనుకుంటే చాలా ఉండే మార్గాలు చెప్తున్నా అండి సో నిజాలు మాత్రమే కేవలం నిజాలు మాత్రమే సో నేను చెప్తాను ఉదాహరణ కూడా మీకు చెప్తాను సార్ మీరు చెప్పిన రంగస్థలం మీరు చెప్పిన రంగస్థలంలో ఎక్కడో ఉన్నారు అదే రంగస్థలం మీద ఇష్యూ అయింది సాంగ్ కోసం ఇష్యూ అయింది శివనాగులు పాడిన పాట దేవిశ్రీ ప్రసాద్ గారు పాడిన పాట అని చెప్పేసి ఇష్యూ అయింది ఓకే నాకు సాంగ్స్ గురించి ఇష్యూ తెలియదు దాని గురించి తెలియదు నాకు తెలియదు సో ఇష్యూ అయింది అది పబ్లిక్ లోకి వచ్చిందిగా అది పబ్లిక్ లోకి వచ్చిందిగా ఆ టాక్ మాట్లాడుకున్నారు కదా జనాలు అవునా అంతే కదా మరి ఈ టాపిక్ ఎందుకు రాలేదు సో ఈ మహర్షి టాపిక్ ఎందుకు రాలేదు అంటున్నారా సో యాక్చువల్ గా ఈ సెకండ్ లీడ్ రోల్ అనేది నాకు నరేష్ కి మధ్య జరిగింది డీల్ అనేది సో ఇప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను సెకండ్ హీరోగా మహర్షి మూవీకి ఆ తర్వాత ఇట్లా అల్లరి నరేష్ అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ అల్లరి నరేష్ అప్రోచ్ అవ్వలేదు ఎంత బాగుంది సార్ అసలు మీరు నేను ఫ్యాక్ట్ చెప్తాను మహర్షి మూవీ కంటే ముందు అల్లరి నరేష్ కి అన్ని ఫ్లాప్స్ ఉన్నాయి మీరు చూసారు అవునా మీరు అనుకుంటా రీసెంట్ గా నాంది మూవీ చేశారు యాజ్ అ హీరోగా నాంది మూవీ సక్సెస్ అయింది ఆఫ్టర్ 8 ఇయర్స్ సో ఈ నాంది కంటే ముందు మహర్షి అల్లరి నరేష్ కి హిట్ అంటే సో ఈ మూవీతో అల్లరి నరేష్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు ఓకే సార్ నమ్మడానికి వీలుగా ఫ్యాక్ట్ అని నేను సింపుల్ గా నేను కూడా ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ అయిపోదు సార్ సో అదే చెప్తున్నా ఇప్పుడు డీల్ అనేది నాకు అల్లరి నరేష్ మధ్య జరిగింది డైరెక్టర్ వంశీ ఓకే నీ ఇష్టం అన్నాడు ఎలా ఎవరితో నాతో ఏమని నువ్వు చేస్తాను నీతో చేస్తాను అల్లరి నరేష్ చేస్తాను అల్లరి నరేష్ ఇస్తా అన్నాడు అల్లరి నరేష్ కి మనకి అసలు ఏంటి పొంతన అంటే అట్లా కంపేర్ చేసుకోలేము కదా మనం ఎగ్జాంపుల్ చెప్తున్నాం సార్ ఆర్టిస్ట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు సో ఇప్పుడు అల్లరి నరేష్ అంటే ఆల్రెడీ ఒక ఫేమ్ ఉన్న హీరో ఒకప్పుడు ఒక మంచి హిట్స్ ఉన్నాయి ఇప్పుడు అల్లరి నరేష్ గారి మినిమం గ్యారంటీ మూవీస్ యా ఓకే అంటే ఇప్పుడు మీరు కమర్షియల్ గా ఆలోచిస్తే మినిమం గ్యారంటీ అంటే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే కదా మినిమం గ్యారంటీ అంటే యా అదే సార్ అతని సినిమా చూసి నవ్వకుండా బయటకు వచ్చిన ఆడియన్స్ అయితే ఉండడు సార్ యా డెఫినెట్ గా మరి మిమ్మల్ని చూసి నవ్వకుండా వస్తారా అంటే అది మనం చేసే యాక్టింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదే నేను చెప్పాను ఆ యాక్టింగ్ కి నేను మళ్ళీ చెప్తున్నా నిజాలు మాత్రమే మాట్లాడాలి అబద్ధాలు వద్దు ఆడియన్స్ ఏమి తెలియదొక్కవాలి క్లియర్ కట్ గా తెలుసు ఓకే ఇది నిజం మాట్లాడుతున్నాడు అంటే ఇది నిజం లాగే ఉండాలి అన్ని ఛానల్స్ లాగా కాదు కేవలం నిజాలే అసలు ఈ ఆలోచనలు రావడానికి అల్లరి నరేష్ గారిని లేకుంటే రంగస్థలం డైరెక్టర్ గారిని లేకుంటే వంశీ డైరెక్టర్ గారిని ఇది పెద్ద పెద్ద కుంభస్థలాలని ఎందుకు టచ్ చేస్తున్నారు అంటే నేను జరిగింది కాబట్టి చెప్తున్నాను మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను మీకు ఇష్యూ నేను ఒక 10 సినిమాలు చేశాను సార్ ఉదాహరణకి ఓకే ఆ 10 సినిమాల్లో కనీసం నేను ఒక్క ఫోటో అయినా నాతో పాటు కో ఆర్టిస్ట్ తో అయినా దిగాలి లేదా డైరెక్టర్ గారితో దిగాలి లేదా ఒక హీరోతో దిగాలి దిగుతారు ఎందుకంటే నెక్స్ట్ సినిమాకి ఇది నేను చేశాను చూపించుకోవాలి కరెక్టే మరి మీరు చేసినవి ఏమైనా ఉన్నాయా ఫొటోస్ అంటే నేను మహర్షి మూవీ ఆ టైంలో డైరెక్టర్తో కానీ మహేష్ బాబుతో కానీ ఫొటోస్ దిగలేదు సో నావైతే ఫోటో షూట్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి ఆ ప్రొడక్షన్ ఆఫీస్ లో ఉంటాయి దిగారా సో అంతకుముందు నేను చాలా మంది పెద్ద పెద్ద హీరోస్ తో దిగాను మీతో దిగారా మీరు దిగారా
అంటే కొంతమంది హీరోస్ 90 వచ్చినప్పుడు నేను హీరోస్ తో దిగాను ఎక్కడ మీళ్ళు ఆర్ఎల్ నగర్ రాంపల్లిలో ఉంటుంది అక్కడికి ఎవరు వచ్చారు సార్ వచ్చారు చాలా మంది వచ్చారు మహేష్ బాబు వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు సాయి కుమార్ వచ్చారు నరేష్ వచ్చారు శ్రీకాంత్ వచ్చారు పడుకున్నప్పుడు లేదు మార్నింగ్ టైం లో వచ్చారు డే టైం లోనే వచ్చారు కూడా పడుకుంటారా లేదు లేదు డే టైంలోనే వచ్చారు కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఇక మనం ఇంటికి వచ్చినప్పుడు పెద్ద గొడవ ఏం పెట్టుకోము ఇష్యూ గురించి మాట్లాడదాం సొల్యూషన్ మాట్లాడుకుంటాం సో అట్లా ఏంటి ఇష్యూ ఒకటి చెప్పండి ఇష్యూస్ చాలా వచ్చాయి ఒకటి చెప్పండి మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి వెళ్తే నాకు కంప్లైంట్స్ ఉంటాయి మీరు చూసుకోండి మళ్ళీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అన్నారు కాబట్టి చెప్తున్నారు సార్ మీ కార్డు ఉందా ప్రజెంట్ లేదు నాకు అంతకు ముందు ఉండేది ఉంది ఏముండదు పేరు దాంట్లో సునిశ్చిత అని ఉంటుంది ఇంటి పేరుతో సహా సునిషి శ్రీరామజ ఉంటారు సో ఆర్టిస్ట్ ఆల్రెడీ ఆర్టిస్ట్ కార్డు తీసుకున్నారు ఆర్టిస్ట్ కార్డు ఏ ఆర్టిస్ట్ కార్డు మీరు నాకు సీనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంది సీనియర్ ఆర్టిస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ కార్డు ఎవరికి వస్తారు సార్ వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి అవి మీ మెజర్మెంట్స్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ నేను సాటిస్ఫై చేశాను కాబట్టి నాకు సీనియర్ ఆర్టిస్ట్ కార్డు ఇచ్చారు సో నాకు ఉంది మెంబర్షిప్ నేను రెన్యువల్ చేయలేదు కావాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు రెన్యువల్ నేను టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నా మీరు నన్ను మార్చేసి ఇంకో టైప్ ఆఫ్ ఇంటర్వ్యూ చేస్తున్నా సరే మాట్లాడుతున్నాను నేను ఒక రకమైన ఇంటర్వ్యూ తీసుకొని జెన్యున్ గా మీ మైండ్ సెట్ ఏంటి మీ మనసు ఏంటి మీ ఆలోచనలు ఏంటి అనేది ఆడియన్స్ చెప్పడానికి ట్రై చేశాను డెఫినెట్ గా మీరు అది చేయట్లేదు 100% మీరు అది చేయట్లేదు నమ్మట్లేదు నేనేం చేయాలి సార్ నేను నమ్మకపోవడం లేదు సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రూఫ్ సార్ ఒక చిన్న ప్రూఫ్ మీరు బయట పెట్టండి అంటే ఒక చిన్నది నేను మీడియా ముందులో చూపించాల్సిన అవసరం లేదు లేదు సార్ మీడియా ముందే మీరు మాట్లాడుతున్నప్పుడు మీడియా ముందే సార్ మీడియా ముందే మీరు మాట్లాడుతున్నారు నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చూపించాను మీడియా ముందు జీ తెలుగులో ఇంటర్వ్యూస్ ఇచ్చాను శాటిలైట్ ఛానల్స్ లో అండ్ ఈటీవీలో కూడా అలీతో సరదా ప్రోగ్రామ్ లో ఇంటర్వ్యూస్ ఇచ్చాను ఇంటర్వ్యూస్ ఉంటాయి నాకు ఈటీవీలో చెక్ చేసి చెప్పిన ప్రోగ్రామ్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్లు లేకుంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళందరూ మాకు తెలిసిన వాళ్ళే సార్ మీరు అడగండి కావాలంటే సునిశిత్ ఇంటర్వ్యూ ఉందా అని చెప్పేసి అడగండి అడిగితే 2016లో 2015లో ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి సో ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి అలీతో సరదాగాలో కూడా మీరు ఉన్నారు డెఫినెట్గా చేశాను సో మీరు ఉన్నారు కాబట్టి అవి డిలీట్ చేశారు అంటారు డిలీట్ చేశారు నేనట్లే మీకు కావాలంటే నాతో రండి చూపిస్తాను నేను వాళ్ళ డేటాబేస్ లో చూపిస్తాను డేటాబేస్ సార్ డేటాబేస్ లోకి ఎవరికి ఎంట్రీ ఉంటుంది సార్ అంటే మీకు ఉందా ఏంటి మనకు కావాలంటే వాళ్ళు ఇస్తారు ఎలా చూపిస్తారు ఒకసారి బయటికి ఇవ్వరు అది కానీ మీరు చూస్తా అంటే నాతో రండి నేను చూపిస్తాను మీతో రావాలి డెఫినెట్గా చూపిస్తాను స్టూడియో రండి ఈటీవీ స్టూడియోకి నేను డెఫినెట్గా చూపిస్తాను కానీ చాలా తెలివి బయటికి ఇవ్వరు చాలా తెలివైన వాళ్ళు బయటికి ఇవ్వరు ప్రాబ్లమ్స్ వస్తాయి లీగలే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది బయటికి నేను చెప్పేది అదే కదా సార్ లీగల్ గా ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఇవ్వరని మీకు తెలుసు కాబట్టి ఓకే నో ప్రాబ్లం నో ఇష్యూ సో నేను ఈటీవీ సరదాగా అదే అలీతో సరదాగా ప్రోగ్రామ్ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పేసి మీరు అంటున్నారు సో నేను ఇచ్చానని చెప్పేసి నేను అంటున్నాను సో ఇది ఫిబ్రవరి మంత్ ఇవాళ 23rd డేట్ సో ఈ అప్కమింగ్ వీక్లో అలీ గారు ఉంటారు కదా సో అలీ గారు నన్ను ఇన్వైట్ చేయండి అలీతో సరదా ప్రోగ్రామ్కి నేను డెఫినెట్గా ఇస్తాను ఇంటర్వ్యూ ఓకే సో ఇది ఒక ప్లాట్ఫామ్ అలీతో సరదాలోకి వెళ్ళి నమ్మకాలి కదా సో నేను ఇంకా సో మీ ఛానల్లో చెప్పినట్టే నిజాలు సేమ్ ఇవే నిజాలు నేను అలీతో సరదాగా ప్రోగ్రామ్ కూడా చెప్తాను సో అప్పుడు శాటిలైట్ ఛానల్ చూస్తారు కదా ప్రజలైతే సో అప్పుడైతే వాళ్ళైతే ఈటీవీ వాళ్ళైతే ఎవిడెన్స్ అడుగుతారు కదా సో డెఫినెట్గా వాళ్ళ ఈటీవీ టీం ఉంటుంది కదా సో వాళ్ళ టీం కలిసి చూపిస్తాను నేను డైలీ నేను చేసేయంటే మార్నింగ్ నేను అరౌండ్ 9-9:30 లేస్తాను సో 9:30 లేస్తాను ఇట్నే ఏదైనా సమ్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ ఉంటే షార్ట్ ఫిల్మ్ షూటింగ్ వెళ్తాను లేదంటే ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్తాను సో ఏది లేదంటే నేను మామూలుగా జిమ్ చేస్తాను ఒక 1 అవర్ ఇంట్లోనే సో జిమ్ చేస్తాను మామూలుగా సో జిమ్ చేస్తాను ఇంట్లోనే ఏమి ప్రోగ్రామ్స్ లేకపోతే నేను జస్ట్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను సో ఒకవేళ ప్రోగ్రామ్స్ ఉంటే ఇలా మీ ఛానల్కి వచ్చినట్టే వేరే ఛానల్స్కి వెళ్తాను ఇంటర్వ్యూ ఇస్తాను ఒక 1 అవర్ నా వర్క్ నేను చూసుకుంటాను తర్వాత సో ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంలో ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంటుంది సో గ్రౌండ్కి ఒక వాకింగ్ వెళ్తాను ఒక 1/2 అవర్ వాకింగ్ వెళ్ళి వస్తాను సో డైలీ చేసే ఇది సో ఇక ఫుడ్ అంటే డైట్ మెయింటైన్ చేస్తాను ఆటోమేటిక్ అది డైట్ అనేది మెయింటైన్ చేస్తాను సో కొంచెం యంగ్ లుకింగ్కి అండ్ బాడీ మెయింటైన్ చేయాలి కదా సో డైట్ అనేది మెయింటైన్ చేస్తాను సో ఆయిల్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోను నేను సో యాక్చువల్గా నా ఏజ్ చెప్తే ఎవరు నంబర్ నువ్వు పర్లేదు సార్
2021 And naku income inka start avaledu naku okati pedda project undi so aa project agreement chesukunte naku advance vastundi nenu dan kosame wait chestunanu atan new director Raghuram Pinisetti ani new director mana producer vachesi Chandra Shekhar Reddy producer so around 2 crores lo chedam ani cheppesi annaru main role adi so mainly role em chestunnaru okay so adi entante oka comedy story anamata set ayipothundantara anukuntunnanu అనుకుంటున్నా చూద్దాం వాళ్ళు వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు యా ఆడిషన్స్ ఇచ్చాను వాళ్ళకి ఆడిషన్ ఇచ్చారు ఇచ్చాను 2 కోట్లు అయ్యా 2 క్రోర్స్ బడ్జెట్ అంటే ఇంకెవరు మన కృష్ణనగర్ లో గాని మంగా టికెన్ సెంటర్ దగ్గర గాని ఎవరు తగలే ఓన్లీ మీరే తగలేరు అంటే ప్రొడ్యూసర్ డైరెక్ట్ నన్ను అప్రోచ్ అయ్యాడు సో నేను డైరెక్ట్ ప్రొడ్యూసర్ కి ఆడిషన్ ఇచ్చాను సో ఓకే అన్నాడు సో స్టోరీ డిస్కషన్ అవుతుంది సో న్యూ డైరెక్టర్ కాబట్టి కొన్ని సీన్స్ నచ్చలేదంట ప్రొడ్యూసర్ కి ఆ కొన్ని సీన్స్ మళ్ళీ రాయమని చెప్పాడు సో నాకు తెలిసి అరౌండ్ 2 3 డేస్ లో స్టోరీ అయిపోయాక మీట్ అవుతా అన్నాడు హైదరాబాద్ వచ్చేసి సో ఓకే నేను ఇంకా అగ్రిమెంట్ అవ్వలేదు కాబట్టి నేను ఎక్కడ చెప్పలేదు డీటెయిల్స్ ఉండి చెప్పలేదు మూవీ డీటెయిల్స్ ఒక ప్రాజెక్ట్ అయితే ఉంది అని చెప్పేసి అన్నాను ఏంటి సార్ అన్ని డీటెయిల్స్ చెప్పారు కదా యా మీ ఛానల్ మీరు నిజాలు కావాలన్నారు కాబట్టి చెప్తున్నాను థాంక్యూ థాంక్యూ ఇంకా నేను ఎవరు నేమ్స్ డైరెక్టర్ నేమ్ కూడా ఎక్కడ రిలీజ్ ఎక్కడ రివీల్ చేయలేదు నేను ఓకే సో మీ ఛానల్ నేను రివీల్ చేస్తున్నాను థాంక్యూ రఘురామ్ డైరెక్టర్ నేమ్ సో జనర్ వచ్చేసి కామెడీ ఫిల్మ్ జనర్ జనర్ అంటారు కదా జోనర్ అంటారు యా జోనర్ అంటారు ఓకే జోనర్ అంటారు సో జోనర్ వచ్చేసి కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఓకే సో ఓకే మ్యారేజ్ అయింది సార్ మీకు లేదు ఏ ఇంకా చూస్తున్నారు ఎందుకు కాలేదు ఇంకా సెట్ అవ్వట్లేదు ఎందుకు కాలేదు అంటే నేను రీజన్ చెప్పలేను దోషాలు అట్లాంటివి అయితే ఏం లేవు నాకు కానీ సెట్ అవ్వట్లేదు ఓకే సార్ గతంలో ఎప్పుడో అంటే నాకు తెలిసిన విషయం గతంలో ఎప్పుడో ఒక చిన్న యాక్సిడెంట్ అయిందని నాకు విన్నాను సార్ మీకు అవునా నాకు యాక్సిడెంట్ అయింది ఏ ఇయర్లో అయింది అంటే నేను 2012లోనో ఒక యాక్సిడెంట్ అయింది 12లో నేను వరంగల్లో ఉన్నప్పుడు అయింది హైదరాబాద్ వెళ్ళి నా ఓన్ వెహికల్ సో నేనే డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను హైదరాబాద్కి సోమవార్ మీద నేను మా మదర్ మా తెలిసిన వాళ్ళు సో వచ్చాము జనగామ అవుట్స్కట్లో యాక్సిడెంట్ అయిందనమాట సో యాక్చువల్గా రోడ్ రిపేర్ చేస్తున్నారు అక్కడ సో ఏదో డ్రమ్ పెట్టారు అక్కడ రోడ్ డివైడర్ కొత్త డివైడర్ కట్టారు డ్రమ్ పెట్టారు సో నైట్ వర్షం పడుతుంది సో వర్షం పడే టైంలో అది సరిగ్గా కనిపించలేదు లైటింగ్కి సో వెళ్ళి డ్రమ్ని గుద్దేశాను అనమాట సో కార్ డ్యామేజ్ అయింది కాకపోతే నాకు పెద్ద దెబ్బలేం తాగలేదు కాకపోతే జస్ట్ నెక్ దెబ్బ తగిలింది నాకంతే సో మన నెక్కే తగిలింది చెప్పండి నెక్కే తగిలింది సో నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను సార్ మీరు లేదు లేదు నెక్కే తగిలింది నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను నెక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఒక త్రీ డేస్లో క్యూర్ అయిపోయింది త్రీ డేస్లో యా అంత పెద్ద యాక్సిడెంట్ అయ్యి అంటే ఎవరికి ఏం కాలేదు కార్ డ్యామేజ్ అయిపోయింది నాకేం కాలేదు మా మదర్కి ఏం కాలేదు సో కార్ పక్కనే పెట్టేసి బస్సులో వెళ్ళిపోయాం అనుకోకుండా సో నెక్స్ట్ డే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ట్రీట్మెంట్ తీసుకున్నాను జస్ట్ నెక్ పెయిన్ కాబట్టి ఏం కాదు నో ప్రాబ్లం ఓకే ఎక్కడికి వెళ్ళాలి సార్ డాక్టర్ దగ్గరికి అక్కడ వరంగల్లోనే ఎగ్జాక్ట్ డాక్టర్ నేమ్ నాకు ఐడియా లేదు ఇప్పుడు హాస్పిటల్ అంటున్నాను హాస్పిటల్ నేను ఉండేది అప్పుడు టీచర్స్ కాలనీ అంటారు అది టీచర్స్ కాలనీ ఫేజ్ 1 ఆ ఏరియాలో ఉండేవాడిని సో అక్కడే ఎగ్జాక్ట్ అంటే డాక్టర్ నేమ్ ఐడియా లేదు కానీ మన రెవెన్యూ కాలనీకి ఆపోజిట్ లైన్లో ఉంటుంది మెయిన్ రోడ్ మీద ఉంటుంది డాక్టర్ది సో అక్కడ వెళ్ళాను అనమాట సో మొత్తానికి యాక్సిడెంట్ ఇష్యూ అలా జరిగిందంటారు బాగుంది సార్ సో ఇప్పుడు చెప్పిన వాటిని కూడా నిజాలేనా యా నిజాలే పక్క 100% నిజాలే డౌట్ ఏమి లేదు డౌట్ ఏమి లేదు సరే సార్ టక టక రెండు క్వశ్చన్స్ అడుగుతాను టపా టపా ఆన్సర్లు రైట్ యా మీకు ఇష్టమైన హీరో నాని ఇష్టమైన హీరోయిన్ కాజల్ మీకు ఇష్టమైన కలర్ కలర్ రెడ్ మూవీస్లో ఆడడానికి కారణం ఏంటి ప్యాషన్ ఇష్టమైన కర్రీ కర్రీ చికెన్ ఫ్రై సో చికెన్ ఫ్రై అయితే బాగా చికెన్ ఫ్రై కుమ్మేస్తారు పడుతున్నాను సో ఎప్పుడైనా మీరు ఎప్పుడైనా కుకింగ్ చేశారా
యా అంటే మా మదర్ ఏదైనా ఊరు వెళ్తే నేనే కుక్ చేసుకుంటాను చికెన్ ఫ్రై మటన్ ఫ్రై ఎగ్ ఫ్రై ఇవన్నీ చేసుకుంటాను సో మీరే తింటారా ఇంకెవరికైనా అంటే ఇంట్లో మా బ్రదర్ ఉంటే నేను మా బ్రదర్ నేను ఒక్కని ఉంటే నేను ఒక్కని ఓహో మాకు డాగ్స్ ఉన్నాయి అన్నమాట ఇంట్లో సో ఇక వాడికి నాతో పాటు వాడికి పెట్టేస్తాను మీరు మంచి కథలు కూడా రాస్తారని విన్నాను సార్ యా స్టోరీస్ రాస్తాను ఎలాంటి దాన్ని రాస్తారు మీరు ఎలాంటి అంటే మీకు ఏ జోనర్ లో కావాలంటే ఆ జోనర్ లో రాసిస్తాను జోనర్ 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 అంటే కొంతమంది జోనర్ అంటారు కొంతమంది జనర్ అంటారు మీరు చెప్పండి అంటే యాక్చువల్గా నేను తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నేను ఓకే నేను ఇంటర్ అంటే ఎస్ఎస్సి వరకు తెలుగు మీడియం ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాను నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా ఉండదు నేను ఫ్రాంక్గా చెప్పిస్తున్నాను నా ఇంగ్లీష్ అంత ఫ్లూయెంట్గా ఉండదు నేను ఎక్కడ కూడా ఇంటర్వ్యూ ఇంగ్లీష్లో ఇవ్వను తెలుగులోనే ఇస్తాను ఇంటర్వ్యూస్ ఎక్కడ కూడా ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేయను సో మనది ఫ్లూయెంట్ అంతా రాదు కాబట్టి ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి తెలుగులోనే మాట్లాడతాను ఈ నిర్ణయం బాగుంది సార్ సో అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి కొన్ని వర్డ్స్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొనౌన్సియేషన్ చెప్తూ ఉంటారు సో ఇప్పుడు నేను జోనర్ అంటున్నాను సో కొంతమంది జోనర్ అంటారు ఏ టైప్ జోనర్లో రాస్తారు ఎక్కువ మీకు ఏ జోనర్ అంటే బాగా ఇష్టం ఎక్కువ లవ్ స్టోరీస్ ఇష్టం సో అయితే ఇప్పుడు ఇంటర్వ్యూస్ లాస్ట్ టైం ఏదో ఒక వన్ వీక్ బ్యాక్ ఒక యూనివర్సిటీలో ఇచ్చాను ఆహా కాదు ఇంకో ఛానల్లో యూట్యూబ్ ఛానల్లోనే ఇంకా మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అని చెప్పారు యా అది మన పబ్లిక్ పాయింట్ అనే ఛానల్లో సో యాక్చువల్గా ఆ రోజు నేను ఇంటర్వ్యూస్ ఇవ్వట్లేదు అని చెప్పలేదు నా పక్కన ఎవరైతే యాంకర్ ఉన్నాడో ఆ యాంకర్ చెప్పాడు ఆ స్టేట్మెంట్ సో ఆ ఇంటర్వ్యూ ఇవ్వకముందు డే నా మీద అటాక్ జరిగింది ఒకటి సో వాళ్ళు ఏమని అడిగారంటే వాళ్ళు ఒక డిమాండ్ చేశారు నా దగ్గర వీడియో అదేంటి డిమాండ్ చేశారు అంటే మీరు ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లలో ఇచ్చినవన్నీ అబద్ధాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వీడియో ఇవ్వండి మిమ్మల్ని టచ్ కూడా చేయమని చెప్పేసి అన్నారు సో నేనేమని వీడియో ఇచ్చానంటే నీ ఇప్పటివరకు ఇంటర్వ్యూస్లో చెప్పినవన్నీ నిజాలే అని చెప్పేసి ఇచ్చాను వీడియో వాళ్ళకి అది నన్ను ఫోర్స్ చేసి వీడియో తీసుకున్నారు నేను ఎప్పుడైతే ఇంటర్వ్యూ మన వాళ్ళ ఆఫీస్ ఎంటర్ అయ్యానో అప్పటి నుంచి వాళ్ళు వీడియో రికార్డింగ్ చేస్తూనే ఉన్నారు సో నేను అది చెప్పేశాను వీడియో నేను మా బ్రదర్ వెళ్ళిపోయాము ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నప్పుడు మీకు అనిపించిందా ఎప్పుడైనా ఎందుకు ఇన్ని ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టుకోవడం యా ఇప్పుడు నేను చెప్పాను సో ఇప్పుడు ఇంటర్వ్యూస్ వల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు సో ఇప్పుడు నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాను ఒక వెబ్ సిరీస్ చేస్తాను నాకు ఇన్కమ్ వస్తుంది ఇట్లా ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల నాకు ఎటువంటి ఇన్కమ్ రాదు నాకు పెద్ద ఒరిగేది ఏమీ లేదు దీనివల్ల కొంచెం ఇంటర్వ్యూలో కాంట్రవర్సీ అయ్యిందనుకో ఏదైనా ఇష్యూ సో నాకు ఆటోమేటిక్గా ప్రాబ్లం అవుతుంది నేను అదే చెప్పాను నేను ఇంటర్వ్యూస్లో నిజాలు చెప్తున్నాను కాబట్టి నాకే ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పాను నేను నిజమే కదా సార్ అది యా నిజమే ఇది నిజం చెప్పారు సార్ యా అదే అంటున్నాను నిజమే ఇది నిజం నేను నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనడం ఇప్పుడు ఇది నిజం సార్ మీరు చెప్పింది నిజం యా ఓకే సో ఈ మధ్య ఇంకేమైనా మూవీస్ ఏమైనా చూసారా నేను ఈ మధ్య థియేటర్కి వెళ్ళి ఏ మూవీస్ చూడలేదు కాకపోతే మన కొన్ని వెబ్సైట్స్లో ఉంటాయి కదా చూశాను అంటే రీసెంట్గా నాంది ఏదో సక్సెస్ అయిందని చెప్పేసి టాప్ విన్నాను జస్ట్ ఒక 15 మినిట్స్ చూశాను అలర్ నరేష్ నాకు మంచి పరిచయం నేను డెఫినెట్గా మీట్ అవుతాను ఫ్యూచర్లో మీట్ అవుతాను నేను డెఫినెట్ సార్ మేబీ ఇప్పుడు బిజీ ఉన్నారు కదా సో మార్చ్లో మీట్ అవుతాను డెఫినెట్గా నేను నా ఇంటికి వచ్చాను అలర్ నరేష్ 2-3 టైమ్స్ వచ్చాను నా ఇంటికి స్క్రిప్ట్లు ఇచ్చాను అరౌండ్ 5 స్క్రిప్ట్స్ ఇచ్చాను మంచి హిట్ మూవీస్ ఇచ్చాను అలర్ నరేష్ ఇప్పటికీ మీరు కాల్ చేసేటప్పుడు చెప్తాడు సునీత్ తెలుసు అనే తెలుసు అంటారు ఏంటంటే ఇచ్చారు ఇచ్చాను చాలా మూవీస్ ఇచ్చాను ఏంటంటే సక్సెస్ మూవీలు చేశారు కదా సక్సెస్ మూవీస్ ఉన్నాయి కానీ నాకు నేమ్స్ గుర్తులేవు టైటిల్స్ నేను టైటిల్స్ ఇవ్వను మూవీస్కి లేదు అన్నదిగా వితౌట్ మెన్షనింగ్ టైటిల్ నేను స్టోరీ రాసిస్తాను సో వాళ్ళకి నచ్చితే మూవీ చేస్తారు వాళ్ళు ఇష్టమైన టైటిల్ పెట్టుకుంటారు డబ్బులు ఇస్తారా సార్ యా డెఫినెట్గా ఎంత తీసుకున్నారు ఒక సబ్జెక్ట్కి నేను అరౌండ్ మినిమం అయితే 2 లాక్స్ తీసుకుంటాను ఒక సబ్జెక్ట్ రాయడం మొత్తం టోటల్ డైరెక్టర్కి నచ్చితేనే తీసుకుంటాను నేను రెమ్యునరేషన్ ఇప్పుడు స్క్రిప్ట్ ఇస్తాను ఒక డైరెక్టర్కి నచ్చలేదు అనుకోండి పక్కన వాడేసాంట నేను నాకు ఎటువంటి రూపాయి రెమ్యునరేషన్ వద్దు మీ స్టోరీ నచ్చింది అంటే మీరు ఎంత రెమ్యునరేషన్ ఇస్తారో ఆ స్క్రిప్ట్కి అంత రెమ్యునరేషన్ ఇవ్వండి నేను హ్యాపీగా తీసుకుంటాను నాకు ఇంత రెమ్యునరేషన్ కావాలని నేను ఏ స్క్రిప్ట్కి డిమాండ్ చేయలేదు సో మీకు కూడా ఫ్యూచర్లో స్క్రిప్ట్ కావాలని నేను డెఫినెట్గా రాసిస్తాను మంచి స్క్రిప్ట్ ఇస్తాను సో నాకు కాదు సార్ ఆడియన్స్ చెప్పండి యా డెఫినెట్గా ఇస్తాను నేను మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ కానివ్వండి వెబ్ సిరీస్ కానివ్వండి మీకు స్క్రిప్ట్స్ కావాలి అంటే నేను ఇస్తాను నాకు ఆల్రెడీ 12 స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయి నాకు ఫ్యూచర్ ఫిల్మ్స్ కోసమనే రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ కొన్ని ప్రొడక్షన్ బ్యానర్ వాళ్ళు కూడా ఇచ్చాను స్క్రిప్ట్స్ సో వాళ్ళని మళ్ళీ అప్రోచ్ అవ్వలేదు సో మీకు కావాలంటే ఇస్తాను స్క్రిప్ట్స్ సో మీకు స్క్రిప్ట్స్ నచ్చితేనే నాకు రెమ్యునరేషన్ ఇవ్వండి అంతే
సో ఇంటర్వ్యూస్ ద్వారా నాకు వచ్చే ఇన్కమ్ ఏం లేదు నేను రైట్ సార్ మంచి మాట ఇంటర్వ్యూస్ ద్వారా ఇన్కమ్ లేదు లేదు అంతవరకు ఓకే బాగుంది మరి మీ రోజు ఇన్కమ్ ఏంటి యా మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో నాకు ఫ్యూల్ చార్జెస్ కావాలన్నా లేదు నేను ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటానన్నా నాకు ఒక 500 ట్రాన్స్ఫర్ అయ్యి డాడీ అని మా డాడీని అడుగుతాను మా డాడీ ట్రాన్స్ఫర్ చేస్తారు ఇప్పటికీ నాన్నగారు అడుగుతారు అంటే నేను అంటే మా ఫాదర్ని అడుగుతున్నాను అని చెప్పేసి నేనేమి ఇగో ఇట్లా ఏం ఫీల్ అవ్వను అవసరం లేదు సార్ ఫాదర్ని అడుగుతున్నందుకు ఇగోగా ఫీల్ అవసరం లేదు అది మీ హక్కు మీరు అడిగి తీసుకోవచ్చు తప్పేం అంతే కానీ నేను నేనేం చేసినప్పుడు నేను మా ఫాదర్కి ఇస్తాను నాగర్ లేనప్పుడు మా ఫాదర్ని అడుగుతాను ఏం పేరు సార్ నాన్నగారు సత్యనారాయణ సత్యనారాయణ గారు ములు కలెక్టర్ ఆఫీస్లో చేస్తారు ప్రజెంట్ ఓకే మంచి కేర్ డిప్యూటీ తహసీల్దార్ సో మరోసారి మరొక పర్సన్తో తప్పకుండా మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ పీవీకే ఎంటర్టైన్మెంట్స్ నిజాలు మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా పీవీకే ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్